ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. అన్ని దేశాల వారిని, అన్ని ఖండాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని భాషలు మాట్లాడే వారిని, అన్ని జాతుల వారిని, అన్ని విశ్వాసములు కలిగిన వారిని ఎందుకని యేసు ఆకర్షిస్తున్నాడు? ఎందుకని చాలామంది యేసు నమ్ముకుంటున్నారు? అసలు యేసుక్రీస్తు గురించి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఆ యేసుక్రీస్తు ఎవరో మనం కూడా వింటే బాగుంటుంది కదా, వింటే బాగుంటుంది కదా, ఆయనను గూర్చి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి ఆశిస్తున్నారు. కానీ ఆనాడు జక్కయ్య యేసును తెలుసుకోవాలి లేక యేసును కలుసుకోవాలి లేక యేసు ఎవరో చూడాలి అని ఆశ అయితే ఉంది, కానీ తన చుట్టూ ఉన్న సొసైటీ చూడనివ్వల అడ్డొచ్చేసింది. యేసును చూడాలి అని ఆశ అయితే ఉంది, కానీ యేసు చుట్టూ చాలామంది మూగి ఉన్నారు. యేసు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన బోధలు వినడానికి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా వచ్చేసేవారు. ఆనాడు యేసు ఆ ఎరికో మార్గంలో వెళుతున్నప్పుడు తన చుట్టూ చాలామంది ఉన్నారు. అంతమంది మధ్య ఈ జక్కయ్య యేసు ఎవరో చూద్దామని ప్రయత్నం చేస్తే ఎవడూ ఒప్పుకోలా, కనీసం చూడ్డానికి చోటు కూడా ఇవ్వలా. జక్కయ్య యేసు ఎవరో చూడాలి అని ఆశపడినప్పుడు తనకు ఆనాడు అడ్డు వచ్చింది సొసైటీ. సొసైటీ అడ్డొచ్చింది. తన చుట్టూ ఉన్న సమాజము జక్కయ్య యేసును కలుసుకోకుండా అడ్డుపడింది. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తును కలుసుకోవాలి, యేసుక్రీస్తును గూర్చి సత్యమును తెలుసుకోవాలి, ఆయన ప్రసాదించే క్షమాపణ, ఆయన ప్రసాదించే నిత్య జీవము, ఆయన ప్రసాదించే శాంతి సమాధానము, ఆయన ప్రసాదించే ఆరోగ్యము ఆనందము పొందుకోవాలి. చాలామంది అంటున్నారు, ప్రభువు నమ్ముకోవడం వల్ల నేనెంతో ఆనందాన్ని పొందుకున్నాను, ప్రభువు నమ్ముకోవడం వల్ల శాంతి సమాధానం పొందుకున్నాను, ప్రభువు నమ్ముకోవడం వల్ల నా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న అనేక బలహీనతలు విడిచిపెట్టిపోయినాయి, ప్రభువు నమ్ముకోవడం వల్ల చాలా తప్పుడు అలవాట్లు నాకు దూరమైపోయినాయి, ఒక మంచి వ్యక్తిగా మారాను, ఒక నూతన వ్యక్తిగా మారాను, దురలవాట్లన్నీ కూడా విడిచిపెట్టేశాను అని చాలామంది అంటున్నారే, నిజంగా ఆ ప్రభువులో ఆ శక్తి ఉందా? చాలా కాలంగా నాకు ఈ బలహీనత ఉంది, చాలా కాలంగా నాకు ఈ లోపం ఉంది, చాలా కాలంగా నాకు ఈ అలవాటు ఉంది, దీన్ని నేను వదులుకోలేకపోతున్నాను, దీన్ని నేను జయించలేకపోతున్నాను, చాలా కాలంగా ఏదో ఒక శని నన్ను వెంటాడుతూ ఉంది, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి మాత్రం నాకు మిగలటం లేదు, చేసిన పనంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది, వృధా అయిపోతూ ఉంది. కానీ ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు నమ్మడం వల్ల, ఆయనకు ప్రార్థన చేయడం వల్ల, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే మనం చేసే పనులన్నీ కూడా ఆయన చిత్తంలో ఆయన సఫలీకృతం చేస్తాడని ఎవరో చెప్పారు. ఆ యేసు నేను కూడా తెలుసుకోవాలి ఆశ అయితే ఉన్నప్పటికీ, ఆ యేసు దగ్గరకు రావాలి కోరిక ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో సొసైటీ అడ్డొస్తుంది, కులము అడ్డొస్తుంది, ప్రాంతము అడ్డొస్తుంది, విశ్వాసము అడ్డొస్తున్నాయి, నమ్మకాలు, మూఢనమ్మకాలు అడ్డొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నువ్వు చేసే పాపము, వేసే వేషాలు అడ్డొస్తున్నాయి. వినండి, జక్కయ్య యేసును కలుసుకోవాలి, యేసును చూడాలి అని ఆశించినప్పుడు మొదటిగా సమాజం అడ్డొచ్చింది. సమాజము యేసుక్రీస్తును కలుసుకోకుండా అడ్డుగా నిలబడింది. రెండోదిగా తన శరీరమే అడ్డొచ్చింది. యేసును చూడాలి ఆశ ఉంది, కానీ తన శరీరము అందుకు సహకరించలా. ఎందుకని? అతను పొట్టోడు. యేసు చుట్టూ అందరూ నిలబడిపోయినప్పుడు, తాను యేసు ఎవరో చూడాలని ఆశపడినప్పుడు తన శరీరమే సహకరించలా, తన శరీరము అందుకు ఒప్పుకోలా. ఎందుకని? అతడు పొట్టోడు కాబట్టి. తన శరీరమే తనకు అడ్డొచ్చింది. నిజమే, మనలో చాలామందికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి ఆశ ఉంది, మారు మనస్సు పొందాలి ఆశ ఉంది, బ్రతుకును మార్చుకొని పరిశుద్ధంగా జీవించాలి కోరిక ఉంది, ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలి,
బ్రతుకున్న మూడు నాళ్ళు పవిత్రంగా జీవించాలి, మంచి సాక్ష్యము కలిగి జీవించాలి, ప్రార్థనాపరునిగా జీవించాలి, మంచి విశ్వాసిగా జీవించాలి, నీతిగా జీవించాలి. ఆశ అయితే ఉంది కానీ నువ్వు నీతిగా జీవించకుండా, యథార్థంగా జీవించకుండా, పరిశుద్ధునిగా జీవించకుండా, ప్రభువుకు మహిమకరంగా జీవించకుండా, నీ చుట్టూ ఉన్నవారికి మాదిరికరంగా జీవించకుండా, నీ శరీరమేగా నీకు అడ్డొస్తుంది, నీ శరీరమేగా, నీ శరీరంలో ఉన్నటువంటి పాపిష్టి క్రియలేగా నేను క్రీస్తులు దగ్గరకు రాకుండా చేస్తుంది, మారు మనసు పొందకుండా చేస్తుంది, క్రీస్తు స్వరూపములోనికి రాకుండా చేస్తుంది, నీలో మిగిలి ఉన్న పాపాలేగా? ఎస్, ఆనాడు జక్కయ్యకు ఆశ ఉంది, యేసును కలుసుకోవాలి, యేసును చూడాలి, కానీ తన శరీరమే అడ్డొచ్చింది. ఈరోజు ఎందరైతే ప్రభువా ఈ జీవితం మీరు చూసినప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది, మా జీవితంలో వచ్చిన మార్పు మా ఇంటికి రక్షణ తీసుకురావాలి, మా చుట్టూ ఉన్నవారికి నాయన రక్షణ మార్గాన్ని కనపరచాలి, మా వల్ల మా కుటుంబం బాగుపడాలి, మా వల్ల మా సొసైటీ బాగుపడాలి, మా వల్ల మా చుట్టూ ఉన్నవారు బాగుపడాలి, అట్టి జీవితం మాకు దయచేయమని ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.